తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ తిరిగి రాని గతం. రచన కామేశ్వరి గారు. మరి కథలోకి వెళ్దామా? ఆటో దిగి శ్రీవల్లి లోపలికి అడుగు పెట్టింది. అప్పుడు ఇంట్లోంచి ఏదో శవం వెళ్ళినట్టుగా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా తలోమూల వాడిన మొహాలతో కూర్చొనున్నారు. మహిమ తండ్రి పేపర్ ముఖానికి అడ్డం కట్టుకున్నారు. పెద్దన్నయ్య శ్రీధర్ ఒక పుస్తకం, చిన్నన్నయ్య శ్రీకర్ ఒక పుస్తకం పట్టుకుని కూర్చున్నారు. మహిమ ఎక్కడుందో కనపడలేదు. అంకుల్, ఏమైంది? ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారు? వల్లి అందరినీ చూస్తూ ఆరాటంగా అడిగింది. వల్లి గొంతు వినగానే మహిమ తల్లి జానకి, పెద్ద వదిన శశిరేఖ, చిన్న వదిన లత లోపల నుంచి వచ్చారు. అంతా ఒక్కసారి, "అది కాదు వల్లి" అంటూ ఏదో చెప్పబోయారు. "ఉండండి, కూర్చో వల్లి" అంటూ రాజారావు గారు అందరినీ వారించి, "ఏం లేదమ్మా, నీకు తెలుసు కదా, ఇవాళ మహిమను చుట్టానికి సాయంత్రం మీ పినమామగారు అబ్బాయి వస్తున్నాడు కదా. అతన్ని తీరా పెళ్లి చూపులకు పిలిచాక ఇప్పుడు మహిమ ఏమో తనకేం పెళ్లి చూపులొద్దు, ఇప్పుడు అసలు పెళ్ళే చేసుకోను" అంటోంది. రంగనాథం గారు మొదలుపెట్టారు. ఉదయం నుంచి గొడవ మొదలెట్టింది. తనకు చెప్పకుండా అసలు ఎందుకు పిలవాలని ఎగిరిపడుతోంది. జానకమ్మ మొహం ఎర్రపరుచుకుని ఆవేశంగా ఉంది. మంచి సంబంధం, పెద్ద చదువులు చదివి 10,000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. అన్నిటికంటే నీ బంధువులు, మంచి కుటుంబం, అబ్బాయి బాగున్నాడు ఫోటోలో, ఇంతకంటే ఇంకేం కావాలి ఏ ఆడపిల్లకన్నా? ఇన్నాళ్ళు చదువు అని అంటే సరే అన్నాం, ఇప్పుడు ఇంకేం అభ్యంతరం అని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే ఆవిడ ఆవేశంగా చెప్పుకుపోతోంది. దానికి ముందుగా చెప్పలేదనుకో, ఎలాగో సెలవులకు వస్తోంది, వచ్చాక చెప్పచ్చని రాయలేదు. ఏది నిన్ననేగా వచ్చింది, ఉదయం లేచాక సావకాశంగా కూర్చోబెట్టి చెబుదాం అనుకునేసరికే అన్నారు రంగనాథం గారు. పొద్దున్నే లేవగానే ఇంట్లో హడావిడి చూసింది. ఆ తర్వాత మొదలుపెట్టింది గొడవ. తనకు చెప్పకుండా పిలిచారని, అంచేత తన తప్పేమి లేదని, ఎంతమాత్రం పెళ్లి చూపులు కూర్చోనని గొడవ. అంటే అసలు పెళ్ళొద్దంటుందా లేక పెళ్లి చూపులను వద్దంటుందా? అసలు తన అభిప్రాయం ఏమిటట? పెళ్లి చేసుకొని అంటుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ వద్దంటుందా? స్త్రీవల్లి మధ్యలో అంది. ఏది సరిగా చెప్తే కదా తల్లి, ఇప్పుడు ఈ పెళ్లి చూపులు వద్దంట. తనకింకా తనింకా పెళ్లి గురించి ఆలోచించలేదట, కొన్నాళ్ళు జాబ్ చేయాలట, ఏదేదో అంటోంది రంగనాథం గారు అన్నారు వాడిన మొహంతో. "చూడమ్మ వల్లి, నువ్వే నీ స్నేహితురాలకి ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించి సాయంత్రం పని జరిగేటట్టు చూడు తల్లి, లేకపోతే మా పరువు పోతుంది. నీ బంధువులు కూడాను, దాంతో కాస్త మాట్లాడమ్మా వెళ్ళి." "ఉండండి అంకుల్, నేను అసలు విషయం ఏమిటో కనుక్కుంటాను, మీరు వర్రీ కాకండి, నేను ఒప్పిస్తాను." "ఎక్కడుంది, మేడ మీద ఉందా?" వల్లి లేచింది. "ఏం చేస్తావో, ఎలా ఒప్పిస్తావో, పరువు కాపాడేటట్టు చూడమ్మా. చేసుకోవటం మానటం తర్వాత ఆలోచిద్దాం, ముందు పెళ్లి చూపులు కూర్చునేటట్టు ఒప్పించు. జానకమ్మ నీదే భారం" అన్నట్టుగా అంది వల్లి. మహిమ గదిలోకి వెళ్ళేసరికి మొహం మాడుచుకుని కూర్చున్న మహిమ వల్లిని చురచురా చూసింది. అందరూ అయ్యారు. "ఇక నువ్వు ఒక్కదాని మిగిలేవనా, ఉపదేశాలు చేయడానికి వచ్చావు?" స్నేహితురాల మీద గయ్యమని లేచింది. వల్లి నవ్వి మంచం మీద కూర్చుని, "ఏమిటే నీ అలక, దేనికోసం ఈ రాద్ధాంతం?" హాస్యంగా మొదలెట్టింది. "షటప్, పెద్ద తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. అన్నీ విన్న నువ్వు నాకేం ప్రేమలు దోమల మీద నమ్మకాలు లేవని తెలిసి అడుగుతావెందుకు?" గయ్యమంది. ఆమె లేత గులాబీ రంగు మొహం ఎర్ర గులాబీ రంగులోకి మారింది. "అయితే మరి పెళ్లి చూపులు వద్దంటూ ఈ గొడవ ఏమిటి? ప్రేమలు లేవు గనకే పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకోవడానికి ఇంకే 23 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదనా నీ ఉద్దేశం? కన్నవాళ్ళకి కూతురు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలన్న ఆరాటం ఉండదా? వాళ్ళ ఆరాటం అర్థం చేసుకోకుండా చిన్నపిల్లలాగా ఈ ఆగడం ఏమిటి? నీ వయసు దాన్ని, నాకు పెళ్ళయి 7 ఏళ్ళైంది నచ్చజెప్పే ధోరణిలో అంది. "ఏ, నువ్వు చేసుకుంటే నేను చేసుకోవాలని రూల్ ఉందా? నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. చేసుకోదలిచినప్పుడు ఈ పెళ్లి చూపులేమిటి? చేసుకోదలచనప్పుడు ఈ పెళ్లి చూపులేమిటి?" విసుగ్గా అంది. "ఇప్పుడు చేసుకోవాలని లేదా, అసలు చేసుకోవాలని లేదా?" రెట్టించింది వల్లి. "ఐ హేట్ టు గెట్ మ్యారీడ్, నాకు పెళ్ళంటే అసహ్యం. జీవితంలో పెళ్ళి తప్ప మరీ ముఖ్యమైనది ఏవీ లేనట్టుగా పెళ్ళి పెళ్ళి అని చంపుతారు ఎందుకు? ఏం లేకుండా బతకలేమా? ఏమో తర్వాత సంగతి ఎలా మారుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎంతమాత్రం పెళ్లి చేసుకోవాలని లేదు." మొహం ఎర్రపరుచుకుని సీరియస్గా అంది. "మరి ఏం చేయాలని నీ ఉద్దేశం?" "ఏం చేయటం ఏంటి, ఉద్యోగం చేస్తాను, కొన్నాళ్ళు హాయిగా ఫ్రీగా స్వతంత్రంగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను." "ఇదిగో మహి, చూడు, పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళంతా అష్టకష్టాలు పడిపోవటంలా, చేసుకుని చేసుకొని ఆడవాళ్ళంతా సుఖపడుతున్నారని చెప్పలేము.
దేనిలో ఉండే ఇబ్బందులు దానిలో ఉన్నాయి. నీలా అందరూ అనుకుంటే 99 మంది ఆడాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటావు? సెక్యూరిటీ కోసమో, చేంజ్ కోసమో, సుఖం కోసమో, పిల్లల కోసమో ఏదో ఒకటి ఆశించి చేసుకుంటున్నారు కదా. పెళ్ళి చేసుకోకుండా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవనే. అందరి సంగతి నాకెందుకు? నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? చదువుకున్నాను, ఏదో ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్గా ఉండగలను, నాకేం ఇబ్బందులు ఉంటాయి? ఒకవేళ ఏదన్నా ఇబ్బందులుంటే అప్పుడు ఆలోచించవచ్చు, మొండిగా అంది. అవును, ఏ 30కో 40కో ఈ ఒంటరితనం విసిగెత్తి అప్పుడు ముసలమ్మవయ్యాక చేసుకుందు కానీ. చూడు మహి, ఇప్పుడు ఏదో ఆవేశమో ఆదర్శమో ఏదో అనుకుని ఇలా వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంటే తర్వాత విచారిస్తావు. ఎందుకంటే ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలంటారు పెద్దవాళ్ళు. నువ్వెప్పుడో మనసు మార్చుకునే వేళకి టూ లేట్ అవ్వచ్చు. నీ సంగతి అలాగే ఉంచు. కన్నవాళ్ళ సంగతి ఆలోచించావా? వాళ్ళకు వాళ్ళుండగా వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవాలని ఉండదా? అబ్బా, నువ్వేమిటి మా అమ్మలాగా అమ్మమ్మలాగా మాట్లాడుతూ సాధిస్తున్నావు? ఏ ఇప్పుడు ఏం కోపం మునిగిందని గొడవ చేస్తున్నారు? నాకేదో 40 ఏళ్ళు, రేపో మాపో వచ్చేస్తున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారు. 25 ఏళ్ళకి ఇంకా 2 ఏళ్ళు తక్కువే నాకు. వల్లి అదోలా నవ్వింది. 40 వచ్చేస్తే ఇంకా గొడవ ఎవరు చేస్తారు? చేయటానికి ఏముంటుంది అప్పుడు? ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికని పెద్దవాళ్ళు ఆరాటపడుతున్నారు. అసలు ఇంతకీ నీకు పెళ్లి మీద ఇంత విముఖత ఎందుకు వచ్చింది? ఎప్పుడొచ్చింది? కాస్త వ్యంగ్యంగా అడిగింది. ఎందుకొచ్చిందంటే సరైన జవాబు మహిమ దగ్గర లేదు. చిన్నప్పటి నుంచి కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి, అంటే 10 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి పెళ్ళి మొగుడు పెళ్ళాల సంబంధం అంటే అదొక రకం ఏవగింపు, జుగుప్స, భయం లాంటిది మనసులో చోటు చేసుకుంది. రాత్రిళ్ళు నిద్ర మధ్యలో మెలకు వచ్చినప్పుడు బెడ్ ల్యాంప్ వెలుగులో తండ్రి తల్లి దగ్గరికి చేరి పగలంతా ఎంతో గంభీరంగా కనిపించి ఆయన అదో రకంగా నవ్వుతూ తల్లి తండ్రి ప్రవర్తన చూసి అదో రకం జుగుప్సతో కళ్ళు గట్టిగా మూసుకునేది. అంతేకాదు, ఇంట్లో పని మనిషి వారానికి ఓ రోజు ఏడుస్తూ వచ్చేది, మొగుడైతే అలా కొడతాడా? కొడితే ఎందుకు ఊరుకుంటుంది ఇది? ఆ చిన్న వయసులో ఎన్నో సందేహాలు. పోనీ, అప్పి అంటే సరే, పక్కింటి వరలక్ష్మమ్మగారు తల్లి దగ్గర అన్నీ చెప్పుకుని ఏడ్చేది. చిన్నప్పుడు అత్తగారి చేతిలో వాతలు, మొగుడు చేతిలో దెబ్బలు, పెద్ద అయ్యాక కొడుకుల చేతిలో చివాట్లు, అవమానాలు భరిస్తూ రోజంతా పడి వంటింట్లో చాకరీ చేసినా కోడళ్ళ దెప్పుళ్ళు అన్నీ వింటూ ఆడదాని జీవితం అంతా అలా మొగాళ్ళ కింద నికృష్టంగా బతకటం అనిపించేది ఆ తెలిసి తెలియని వయసులో. 4 ఏళ్ల అవతల గుమస్తా గారి భార్య కామాక్షి 25 ఏళ్లకే 4 పిల్లలు కానీ అస్థిపంజరమై రోజంతా పిల్లలతో ఉత్సలు, దొడ్లు, అంట్లు, వంటతో ఇటు కడుపుతోనో అటు చంటి పిల్లతోనో తప్ప కనపడక ఎందుకు వీళ్ళు ఈ పెళ్ళి సంసారం అనే రొంపలో పడి బాధలు గొందెచ్చుకుంటారు అనుకునేది 15 ఏళ్ల మహిమ. పెళ్ళవగానే తన పుట్టినరోజులు కూడా మర్చిపోయి 24 గంటలు పెళ్ళాం కొంగు పట్టుకుని గదిలోంచి ఊడిపడని పెద్దన్నయ్యలో మార్పుకు ఎంత ఆశ్చర్యం కలిగింది. 6 నెలలు దాటేసరికి ఆ ప్రేమ దోమ అంతా ఎగిరిపోయి ఇద్దరు ఎలా వాదించుకుంటూ దెబ్బలాడుకునేవారో చూసి పెళ్ళంటే ప్రేమంటే ఇంతేనా 3 నాళ్ల ముచ్చట అనిపించింది. ఆ దృశ్యాలు మహిమను హంట్ చేసి స్త్రీ పురుష సంబంధం పట్ల మరింత ఏహ్యత పెంచి పెళ్ళంటే అదో రకం ఏవగింపు, భయం కలిగించాయి. ఇలా ఎన్నో చూసినవి చదివినవి అన్నీ కలిసిన అనుభూతుల్ని కలిపి వడబోసి యూనివర్సిటీ స్థాయికి చేరేసరికి పెళ్ళి అనేది అర్థం లేని అవసరం లేని బంధాన్ని తను తగిలించుకుని చేతులారా బాధలు కొని తెచ్చుకోరాదన్న నిర్ణయానికి వచ్చేసింది మహిమ. ఏమిటే మాట్లాడావు? ఏం మాట్లాడాలో తెలియటం లేదు. చూడు మహిమ, నువ్వు మామూలుగా చూడవలసినవి భూతద్దంలోంచి చూస్తూ ఏవేవో ఊహించుకుంటున్నావు అనిపిస్తోంది. మగాళ్ళంటే మొగుళ్ళంటే రాక్షసులను ఎందుకు అనుకోవాలి? ఎక్కడోనూ ఉటికోటికో అలా ఉండొచ్చు. ఎంతోమంది సహృదయులు సంస్కారాలు ఉంటారు. అందులో ఈ రోజుల్లో అంత చదువుకున్న వాళ్ళు తమతో సరిగ్గా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న భార్యల్ని నువ్వు అనుకున్నట్టు ఇల్ట్రీట్ ఏం చేయటం లేదు. చూస్తున్నాం, రోజు పేపర్ ధరిస్తే వరకట్టపు చావులు, పెళ్ళాన్ని కాల్చుకు తినే మొగుళ్ళ కథలు, సంసార బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడవాళ్ళు, రేపులు చేసి చంపేసే కథలు. ఆడదాని బతుకు మరీ మారిపోయిందని మనల్ని మనం నమ్మించుకుని ఆత్మవంచం చేసుకుంటున్నాం, వ్యంగ్యంగా అంది. చూడు మహి, దేశంలో 80 కోట్ల ప్రజలుంటే పేపర్లలో వార్తల్లో వచ్చే వార్తల్లో చావులు, రేపులు 10-15 ఉండుంటాయి. అంటే ఎక్కడో ఏదో ఒకటి అరా సంఘటనలు పేపర్లో వచ్చినంత మాత్రాన అదే అందరిళ్లలో జరిగే సంఘటనలు ఎలా అంటావు? అదే నిజమైతే ప్రతిరోజు 2 లక్షల మంది పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటావు? పెళ్ళి సంసారంలో కేవలం కష్టాలు, కన్నీళ్లు, అవమానాలే ఉంటే ఈ సంబంధాన్ని తగిలించుకోవడానికి 99 మంది ఎందుకు తయారవుతున్నారు? జవాబు చెప్పమన్నట్టుగా చూసింది.
ఏం చేస్తారు ఆడపిల్లలు? ఇదిగో ఇలా తల్లి తండ్రి చంపితే ఎదురు చెప్పి ఒంటరిగా నిలబడే ధైర్యం లేక ఈ సమాజంలో ఓ పెళ్లి కాకపోతే మగాడు అండ లేకపోతే బతకలేమన్న పిరికి వాళ్ళు ఈ ఆడవాళ్ళు. ఆవేశంగా ఉంది వల్లి. ఎలా మహిమను కన్విన్స్ చేయటం అన్నట్టుగా నిస్సహాయంగా చూసింది. చిన్నప్పటి నుంచి అంటే కాన్వెంట్, హై స్కూల్, కాలేజీ వరకు ఇద్దరు కలిసి చదువుకున్న స్నేహితులు. మహిమ అందం, తెలివి, పట్టుదల అంతా చూసి ఎంతో ఆకర్షితురాలు అయ్యేది వల్లి. క్లాసులో చదువులో ఫస్ట్ వచ్చే మహిమ అంటే హీరోయిన్ వర్షిప్ వల్లికి. బీఏ కాగానే తల్లిదండ్రులు పెళ్లి చేస్తే బుద్ధిగా చేసేసుకుంది. మహిమ ఎంఎస్సీ చేసి ఇంకా పై చదువులు చదివి ఉద్యోగాలు చేయాలనుకుంటుందని తెలిసినా పెళ్ళంటే ఇంత విముఖంగా ఉందన్నది ఆమెకి ఈరోజు వరకు తెలియదు. ఆమెకి నచ్చ చెప్పాలని వచ్చింది కానీ మహిమ ధోరణి చూస్తే అది అంత సులభంగా సాధ్యపడేదిగా అనిపించలేదు. మహి, చూడు మా పినమామగారు అబ్బాయి ఎంత స్మార్ట్గా ఉంటాడో తెలుసా? ఇంజనీరింగ్ ఎంబీఏ చేసి టాటా కన్సల్టీస్ బొంబాయిలో ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నాడో తెలుసా? ఫ్లైట్, కారు పట్టుమని 28 ఏళ్ళు లేని అతను అప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాడు. మంచి ఫ్యూచర్ ఉంది. నరేష్ చాలా బుద్ధిమంతుడు, బాగా తెలుసు అతని స్వభావం నాకు. ఇలాంటి సంబంధం కావాలనుకున్నప్పుడు రాదు, ముందు అసలు అబ్బాయిని చూడు, తర్వాత సంగతి ఆలోచిద్దాం ప్లీజ్ నా కోసం. వల్లి, చూడు పెళ్లి చూపులు అయ్యాక వద్దంటే మరింత ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఎవరన్నా, అందుకే ముందే వద్దంటున్నాను. మంచి సంబంధమే కాదన్నాను నేను, చేసుకోదలచినప్పుడు అనవసరంగా చూడటం ఏమిటి అని. సారీ మీ బంధువుల అబ్బాయి, నీ పొజిషన్ నాకు అర్థమవుతోంది కానీ నాకెందుకో ఇప్పుడు అసలు చేసుకోవాలని లేదు. ఏమో చూద్దాం, కొన్నాళ్ళు పోతే నా మనసు మారుద్దేమో. అప్పటి వరకు నీకోసం కాచుకుంటాడు అతను. కోపంగా చూసి నా మహిమ నవ్వింది. ఇతన్ని కూర్చోమన్నాను నేను. అసలు వల్లి, నేను పెళ్ళంటూ చేసుకుంటే నాకెవరన్నా తటస్థపడి ఇద్దరు అభిప్రాయాలు కలిసి నాకు నచ్చితే నా అంతట నేను చేసుకుంటాను. ఇలా పెళ్లి చూపులు, అరేంజ్డ్ మ్యారేజెస్ నేను చేసుకోను. మీ వాళ్ళకి చెప్పే ఆ మాట స్థిర నిశ్చయం చేసుకున్న దానిలా అంది. వల్లి నిస్సహాయంగా చూసి లేచి నిలబడింది. తర్వాత 4-5 రోజుల్లో ఇంట్లో ఎవరు ఎంత గొడవ జరగాలో అంత గొడవ జరిగింది. తల్లి ఏడుపులు, తండ్రి హితబోధలు, అన్నల బెదిరింపులు, వదినల హితబోధలు ఏవీ మహిమను కదల్చలేకపోయాయి. అంతా నిస్పృహతో మహిమను శాపనార్థాలు పెట్టినట్టే, నీ కర్మ నీ రాత ఎలా ఉందో అందుకే నీకు ఈ పెడబుద్ధులు పుట్టాయి. పెద్దవాళ్ళు నీ మంచి కోరి చెప్పింది వినకపోతే నువ్వే తర్వాత అనుభవిస్తావు. మేము ఉన్నన్ని రోజులు బాధపడతాం, తర్వాత నీ అతిగతి ఎవరికీ పట్టదు. అప్పుడు నువ్వు కావాలన్నా నీకు కావాల్సింది దొరక్కపోవచ్చు, కానీ అనుభవమే నీకు పాఠం చెప్తుంది అన్నాడు తండ్రి. పోని నీ అంతట నువ్వు చేసుకున్నా చేసుకునేదేదో మరీ ఆలస్యం కాకముందు చేసుకో, ఆఖరి ఆశగా తల్లి అంది. ఇక కాలచక్రంలో 22 ఏళ్ళు గడిచిపోయాయి. డాక్టర్ మహిమ అయింది. 3 ఏళ్ళు ఫారిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ సంపాదించుకుని యూనివర్సిటీ ప్రొఫెసర్గా స్థిరపడింది. బంగళా, కారు, పనికి వంటకి మనుషులు ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఈ 22 ఏళ్లలో 6-7 ఏళ్ళు చాలా బిజీగా అసలు దేన్ని గురించి ఆలోచించే తీరిక లేకుండా చదువు, ఫారిన్ వెళ్ళి రావటం, ఉద్యోగంలో స్థిరపడటంతో అయిపోయింది. రాజారావు గారు 2-3 సార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా మహిమ డాక్టరేట్ అవ్వాలి, ఇప్పుడప్పుడే నేనేం అనుకోలేదు అంది. ఆయన నిట్టూర్చి ఊరుకున్నారు. మహిమ ఫారిన్ నుంచి వచ్చేలోగానే ఒకరోజు హార్ట్అటాక్ వచ్చి ఆయన పోయారు. తర్వాత తల్లి ఏడుస్తూ 4-5 సార్లు బతలాడింది. నేను పోయాక ఇంక నిన్ను గురించి పట్టించుకునేవారెవరో, నా మాట వినవే, చదువు అయింది, ఉద్యోగం అయింది, 29 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెప్పుడు అంటూ గోలపెట్టేది. తండ్రి పోయాక తన దగ్గర వచ్చి ఉండమన్న తల్లి ఆ ఇల్లు విడిచి ఆ ఊరు విడిచి రానంది. తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక అలాగే చూద్దాంలే, నాకెవరన్నా కనిపిస్తే చేసుకుంటాలే అనేది మహిమ. నిజం చెప్పాలంటే 30 ఏళ్ళు వచ్చే వరకు అసలు మహిమ పెళ్లి గురించి ఆలోచించలేదు, ఒంటరితనం మిస్ కనిపించలేదు. 5-6 ఏళ్ళు చదువయ్యాక కొత్త ఉద్యోగం, కొలీగ్స్తో సరదాగా గడపడం, స్టూడెంట్స్తో చనువుగా ఉంటూ, కొందరు స్టూడెంట్స్ ఇంటికి వచ్చి చదువు చెప్పించుకుంటూ, ఫ్రెండ్స్తో పిక్నిక్లు పార్టీలు అంటూ లైఫ్ ఎంజాయ్ చేసింది. పుస్తకాలు చదవటం, టీవీ చూస్తుంటే రాత్రి గడిచిపోయేది. సెలవుల్లో ఇంటికి వెళ్తే అన్నయ్యలు, పిల్లలతో రోజులు నిమిషాల్లో గడిచిపోయాయి. మహిమకు తల్లి పోయే నాటికి 30 నిండింది. ఆఖరి కురక తీరలేదన్న బెదతోనే పోయింది ఆవిడ. 30 ఏళ్ళు నిండి జీవితం రొటీన్గా మారిపోయాక మహిమకు ఆ జీవితం పట్ల కాస్త అనాసక్తత, విసుగు మొదలైంది. రోజు అవే పాఠాలు, అదే యూనివర్సిటీ, అవే కొలీగ్స్ మొహాలు. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ ఏదో రొటీన్గా తయారైపోయింది అనిపించడం మొదలెట్టింది. జీవితంలో ఏదో కావాలని మార్పు కోరసాగింది ఆమె మనసు. అందరూ తన కళ్ళ ముందే మొగుడు పిల్లలతో సంసారాల్లో పడిపోతే తన ఒక్కరితే ఇలా ఒంటరిగా మిగిలిపోయింది అనిపించసాగింది. కనిపించిన మంచి చీరల్లా కొని వార్డ్రోబ్ నింపేసే మహిమకు ఆ చీరలు ఎవరి కోసం కట్టుకోవటం, ఇంట్లో ఈ ఫర్నిచరు, ఈ మార్పులు చేర్పులు ఎవరు చూడాలని, ఈ డబ్బు సంపాదించి ఎవరికి పెట్టాలి లాంటి ప్రశ్నలు తలెత్తడం ఆరంభించాయి.
చీరల మీద, ఈ అలంకరణ మీద, పార్టీల మీద శ్రద్ధ తగ్గి అదోలాగా మూడీగా ఉండసాగింది. చాలు ఇంకా ఈ జీవితం, కొత్త రకం జీవితం మొదలెట్టాలనిపించింది. తనను ఎప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే అంటే పెళ్లి చేసుకో అంటే బాగుండును. ఏదన్నా సంబంధం చూసి చేసుకో అని బలవంతం చేస్తే ఆ సమయంలో హఠాత్తుగా తల్లి తండ్రి తన పెళ్లి గురించి ఎలా పలవరించాలో గుర్తొచ్చేది. అన్నయ్యలిద్దరు బొత్తిగా తన గురించి పట్టించుకోవడం మానేశారు. తల్లి ఉండగా సెలవులకు వెళ్ళేది, ఇప్పుడు అసలు రా అని కూడా ఎవరు అంటలేదు. తనంతట తాను నేను పెళ్లి చేసుకుంటాను, సంబంధాలు చూడండి ఎలా చెప్పటం, ఎవరికి చెప్పటం అనిపించేది. ఇప్పటి వరకు ఏ పురుషుడు ఆమెను అట్రాక్ట్ చేయలేదు. యూనివర్సిటీల్లో కొలీగ్స్ అంతా పెళ్ళైన వాళ్ళు, ముసలి భావాలు, సంసార జంజాటాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తప్ప స్మార్ట్గా చలాక్గా ఉండే మగవాడే ఆమెకు పరిచయం కాలేదు. అలానే కంటే ఆమె పరిచయం చేసుకోలేదు. ఒకరిద్దరు ప్రొఫెసర్లు మహిమ పెళ్లి కాందని కాస్త చొరవ తీసుకోవడానికి ప్రయత్నించి ఆకర్షించాలని ప్రయత్నం చేసినా మహిమ అలాంటి అందరినీ దూరంగా వచ్చేది. జీవితం అంటే యూనివర్సిటీ, పాఠాలు మాత్రమే కాదు, ఇంకేదో కావాలి అనిపించే వేళకి 34 నిండాయి. ఓ టైంలో ఒకసారి వల్లి పుట్టింటికి వచ్చింది. ఇద్దరు టీనేజ్ పిల్లలతో పక్కా ఇల్లాలు అయిపోయింది. అక్కడ మహిమ వెళ్ళేసరికి వల్లి పినమామగారి కొడుకు నరేష్ అంటే మహిమ కోసం చూసిన అతను భార్యతో సహా ఒక్క క్షణం అచేతనంగా నిలబడిపోయింది. వల్లి పరిచయం చేస్తుంటే ఇతన్ని అతను వద్దంది. ఎంత స్మార్ట్గా, ఎంత హుందాగా ఉన్నాడు, అతని భార్య అయితే అంత బాగుంది. ఇద్దరిని చూస్తే వాళ్ళ జోక్స్ మాటలు వింటుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో అనిపించింది. పిల్లలిద్దరూ కడిగిన ముత్యాల్లా ఉన్నారు. ఆ ముచ్చటైన దంపతులని, సంసారాన్ని చూస్తే తనది కావాల్సిన దాన్ని చేజేతులారా వదులుకుంది అన్న భావం ముల్లుల మనసును తాకింది. పెళ్ళంటే నరకంలో కడుగు పెట్టడం మాత్రమే కాదు, అదృష్టం బాగుంటే స్వర్గంలాగా ఉండొచ్చు అనిపించింది. ఒకసారి అతన్ని తను చూసుంటే ఎంత బాగుండేది, పెళ్లి చూపులొద్దని ఎంత పొరపాటు చేసింది. ఆమె మొహంలో హావభావాలు కనిపెట్టిన వల్లి స్నేహితురాలు వంక చూసావా, నువ్వేం పొందలేకపోయావో అన్నట్టు చూసింది. ఇద్దరు స్నేహితురాళ్ళు డాబా మీద కూర్చుండగా ఏం ఇప్పటికైనా పెళ్లి కావాలనిపిస్తుందా లేదా అడిగింది వల్లి. తలాడించింది. అది వద్దనో కావాలనో మహిమకే తెలియదు. స్నేహితురాలు చూసి నిట్టూర్చింది వల్లి. అందంగా ఉండే మిసమిసలాడే ఆ రంగు వన్నె తగ్గటం ఆరంభించింది. మొహంలో ఆ కళ నునుపు తగ్గిపోయాయి. కళ్ళ కింద నల్లచారలు వచ్చాయి. ముఖంలో గ్లో పోయింది. లైఫ్ బోర్ కొట్టట్లా, ఒక్కరితో ఒంటరితనం ఫీల్ అవ్వట్లా మహిమ తలదించుకుంది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు గుటక వేసింది. చేసుకో మహి, బిఫోర్ ఇట్ ఈజ్ టూ లేట్. జీవితంలో ప్రతి మనిషికి మార్పు ఉండాలి. ప్రతి దశలో మనిషికి మార్పు లేకపోతే పిచ్చెత్తుతుంది. పసితనంలో ఆటపాటలు, చిన్నప్పుడు చదువు సంధ్యలు, యవ్వనంలో పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, సంసారం, ఇంకా పెద్దయ్యాక మనవలు, ఇలా ప్రతి స్టేజ్లో జీవితంలో కొంత అనుభవాలు, అనుభూతులు కావాలి మనిషికి. ప్రతి స్టేజ్లో మనిషికి ఒక తోడుండాలి. మనసులోని మాట చెప్పేందుకు నా అనే మనిషి ఉండాలి. జీవితం నడిచే రైలు బండిలా ఉంటేనే ఒక గమ్యం చేరాలన్న ఆరాటంతో ప్రయాణంలోని అన్ని ఇబ్బందులు సహించగలడు మనిషి. ఎంత రద్దీ, చెమట, చీదరా ఉన్నా సరే రైలు కదులుతున్నంతసేపు మనిషి సర్దుకుపోతాడు. అదే రైలు ఆగిపోతే ఎంత అసహజంగా, ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనకి. రైలు కదలాలి. నువ్వెంత ఏసీ క్లాస్లో కూర్చున్నా రైలు కదలకపోతే ఆ ఏసీ చల్లదనం నీకు తృప్తినివ్వలేదు. కదలని రైల్లో ఎన్ని రోజులు మార్పు లేకుండా కూర్చోగలవు? నీకు డబ్బుంది, చదువుంది, బంగళా, కార్లు, చీరలు, నగలు అన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితానికి పరిపూర్ణత ఉందనిపిస్తుందా? ఏదో లోటు కనిపించట్లా? మహిమ, ఇప్పటికైనా తొందరగా ఎవరినన్నా చేసుకో. అన్నిటికన్నా మనిషికి శాపం ఏమిటో తెలుసా? ఒంటరితనం. అది నువ్వు ఇప్పటికన్నా గ్రహించలా. నన్ను ఎవరు చేసుకుంటారు ఇప్పుడు? వినిపించి వినిపించనట్టు అంది. ఈ నేళ్లలో నీకు నచ్చిన మగాడే కనిపించలేదా? పర్వాలేదు, ఈ వయసుకు సరిపోయిన వాళ్ళు ఉంటారు, పోని పేపర్లో వేయి అని వల్లి సలహా, ఆమె సలహా. ఇంటికి వెళ్ళాక ఎందుకో ఏదో దిగులు, గుండెల్ని మెలిపెట్టినట్టు ఇబ్బంది. మహిమకు ఎందుకో ఆ కారణంగా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మహిమకి 43 నిండే. మహిమ పెళ్లి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. పేపర్లలో 2-3 సార్లు అడ్వర్టైజ్ చేసింది, చాలానే వచ్చాయి. జవాబులు చాలా వరకు రెండో పెళ్లి వాళ్ళు, డైవర్సులు, కొంతమంది చదువు సంపాదన తనతో ఎందులోనూ తోగనవారు, అందులో కాస్త నచ్చినవి 2-3. ముగ్గురిని పిలిచింది ఇంటర్వ్యూకి. ఒక అతను ఎండిపోయి కట్టె పేళ్ళులాగుండి ఉన్న అరగంటలో 6 సిగరెట్లు కాల్చాడు. ఇంకొకడు బట్ట తల, బాణ పొట్ట, కళ్ళే ఎర్రగా తాగిన వాళ్ళలాగా ఉన్న 5 నిమిషాల సేపు మహిమను చూపులతోనే తినేశాడు. మహిమకు అందరినీ చూస్తే కంపరం ఎత్తింది. ఇన్నాళ్ళు ఉండి ఇలాంటి వాళ్ళన చేసుకునేది, పిల్లలున్న వాళ్ళని, డైవర్సులను అసలు పిలవలేదు. 50 ఏళ్ల వాళ్ళు కాకపోతే 25 ఏళ్ల బాలకుమారులు ఎవరొస్తారు తనకి? ఇప్పుడు విరక్తిగా, వేదనగా అనుకుంది. పెళ్లి ప్రయత్నాలు ఆ విధంగా బెడుసుకొట్టాక మళ్ళీ ఏ ప్రయత్నమూ చేయలేదు మహిమ. 45 ఏళ్ల మహిమ జుట్టు తెల్లబడుతోంది, కళ్ళజోడొచ్చింది, వళ్ళు వస్తోంది, అచ్చం ప్రొఫెసర్ అమ్మలా కనిపిస్తోంది. ఇప్పుడు ఇంట్లో కాలక్షేపానికి అన్న కూతురుని యూనివర్సిటీలో తన దగ్గర చదివిస్తానని తెచ్చిపెట్టుకుంది.
పల్లవిని. అప్పటినుంచి కాస్త ఇంట్లో కాలక్షేపం అవుతోంది. అన్నగారు పెళ్లి పెట్టాకలు ఉందన్న మహిమ దగ్గర కూతురు ఉంచడానికి చాలా సందేహించాడు. ఉన్న చోట సీటు దొరక్క ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజు అన్నగారు ఆ ఊర్లో పల్లవికి ఏదో మంచి సంబంధం ఉందంటే మాట్లాడటానికి వచ్చాడు. ఇప్పుడా నా పరీక్షలు అయితే కానీ నేనేం చేసుకోను, ఇప్పుడేం సంబంధాలు చూడొద్దు, చూసి నన్ను ప్రాణం తీకండి, ముందే చెప్తున్నాను అంది పల్లవి. అన్నగారేదో అనే లోపలే పరీక్షకేం లే, అవే అవుతాయి, పెళ్లి చేసుకుంటే ఎగ్జామ్స్ రాయకూడదని ఏమనుందా, ఫోటోలో అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం వద్దనకు చటుక్కున అంది తనకు తెలియకుండానే. అంటూనే అన్నగారు వంక చూసింది. అన్నగారి మొహంలో ఆశ్చర్యం చూసి చటుక్కున చూపు మరల్చుకుని అదేదో తమాషా కన్నట్టు, ఇదిగో పల్లవి నువ్వు ఇలా అన్నావంటే నీకేదో నేను నేర్పి పెట్టానని మా అన్న అనుకుంటారు అంది నవ్వుతూ. అన్నగారి మొహంలో కళ్ళల్లో కనిపించిన భావాలకు తప్పు చేసిన అలా తలదించుకుంది. రాత్రి 6 బయట కుర్చీలో కూర్చుంటే ట్రాన్సిస్టర్లోంచి పాట, మనసు నా మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే భాగ్యము, మనసుని కుదిపే పాట. మనసున మనసై కాకపోయినా బ్రతుకులో తోడొకరుండాలన్నది ఎంత నిజం. ఆ తోడు కోసమైనా ఎన్ని ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు భరిస్తూ జనం బంధానికి కట్టుబడతారన్నది ఎంత నిజం. ఆ సత్యం ఎంత ఆలస్యంగా అర్థమైంది తనకి. ఒక్కసారి కాలాన్ని వాచీలా వెనక్కి తిప్పగలిగితే అదండి కథ. ఈ కథ వనితా పత్రికలో ప్రచురితమైంది. కానీ దీంట్లో ఎంత నీతి ఉందో చూడండి చివరికి ఆ సాంగ్తో సహా. ఎన్నాళ్ళని జీవితం సాగిస్తారు పెళ్లి చేసుకోకుండా, ఎందుకంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా ఈమెతో పాటు 100 ఏళ్ళు బతకరు కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒక్కతే అవుతుంది, అప్పుడు ఎవరు చూస్తారేమని. ఇవన్నీ ఉంటాయి, అందుకనే పెద్దవాళ్ళు ఈ సంస్కృతిని పెట్టింది. పెళ్ళిళ్ళు పిల్లలు ఇవన్నీ పెట్టింది ఎందుకు, దానికోసమే. ఒకవేళ మనం అందరం వెళ్ళిపోయినా అట్లీస్ట్ వాళ్ళకు తోడు ఉంటుంది, వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళు సాగిస్తారు అని చెప్పని. ఇది ఎడతెరిపి లేని ఒక కంటిన్యూస్గా సాగేటటువంటి ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మధ్యలో మనం ఇట్లా బ్రేక్లు వేసుకుంటూ వెళ్తే చివరికి జీవితంలో ఎవరో మిగలరు, కనీసం కాటికి వెళ్తే నేను తగలబెట్టడానికి కూడా ఎవరో ఉండరు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.